హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్కారి ఉద్యోగాలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి టీఎస్ఆర్టీసీ అధికార వెబ్సైట్ www.tsrtc.telangana.gov.inలో పేర్కొన్నటువంటి నిబంధనలు మరియు షరతులతో మనకి ఇది 15th June 2022 వరకు మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఆన్లైన్లో www.mhrdnats.gov.in పోర్టల్లో టీఎస్ఆర్టీసీ యూజర్ ఐడి STLJDS 00000 5లో మన యొక్క పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా, ఎన్రోల్మెంట్ చేసుకోవడం ద్వారా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మనకు టోటల్గా దీంట్లో 300 vacancies ఉండడం జరిగింది. సో మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 300 vacancies గాను మనకి హైదరాబాద్ రీజియన్లో 51 vacancies, సికింద్రాబాద్ రీజియన్లో 36, మహబూబ్ నగర్లో 27, మెదక్ 24, నల్గొండ 21, రంగారెడ్డి 21, ఆదిలాబాద్ 18, కరీంనగర్ 30, ఖమ్మం 18, నిజామాబాద్ 18, అండ్ వరంగల్ రీజియన్కి వచ్చేసరికి 27, అండ్ ఎన్వీస్లో వచ్చేసరికి మొత్తంగా మనకి 9 vacancies. ఇవి ఓవరాల్గా 300 vacancies గాను మనకి అప్రెంటీస్గా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి అప్రెంటీస్ అనేది ఇది జాబ్ కదండి, మనకు వీళ్ళు 3 ఇయర్స్ గాను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన టెక్నికల్ అండ్ గ్రాడ్యుయేట్ సెషన్స్లో. సో ఆ తర్వాత మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతకి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు వాళ్ళు స్టైఫండ్ రూపంలో మనీ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైనా కానీ రెగ్యులరైజ్డ్ పోస్టులు పడ్డప్పుడు ఈ అప్రెంటిస్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటు మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇది జాబ్గా పరిగణించకూడదు. సో ఇది ఓన్లీ ఫర్ ట్రైనింగ్ అనేది. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ వచ్చేసరికి బీఈ బీటెక్ ఉండాల్సి ఉంటుంది ఎనీ డిసిప్లిన్లో, అండ్ టెక్నికల్ ట్రైనింగ్ వచ్చేసరికి మీకు డిప్లొమా ఉండాల్సి ఉంటుంది ఎనీ టెక్నికల్ ట్రేడ్లో. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి శాలరీస్ మనకి మీకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 18,000 స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్లీ, అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 20,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 22,000 పర్ మంత్ స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ అప్రెంటిస్ పీరియడ్లో. నెక్స్ట్ డిప్లొమా టెక్నికల్ ట్రైనింగ్కి వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇయర్ 16,000 ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్, అండ్ సెకండ్ ఇయర్ 17,500 ఇవ్వడం జరుగుతుంది, అండ్ థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి 19,000 అనేది స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీరు ఎన్ఏటిఎస్ నాట్స్ వెబ్సైట్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ యొక్క మార్క్స్, ఇది మీ యొక్క డిగ్రీ ఆర్ డిప్లొమా మార్క్స్ బేస్ చేసుకునే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్నే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో దీంట్లో ఎగ్జామినేషన్ అనేది ఉండడం లేదు, ఓన్లీ మీ యొక్క ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమాలో సాధించినటువంటి మార్క్స్ని బేస్ చేసుకునే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళు వన్స్ వెరిఫై చేసిన తర్వాతకి మీ యొక్క అపాయింట్మెంట్ వాళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీకు సెలక్షన్ సంబంధించింది 3 డిపోర్ట్స్లో వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, మీరు ఆఫర్ మీరు ఎక్కడ పనిచేయాలనే దాని గురించి. సో మీరు ఆ 3 డిపోర్ట్స్లో మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ కాంట్రాక్ట్ పీరియడ్ 3 ఇయర్స్ మాత్రమే, దీనికి ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఓకే, సో లోకల్ క్యాండిడేట్ సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో వన్స్ మీరు దీని కనుక ఆ తర్వాతకి దీనికి సంబంధించిన డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీస్కి డ్యూటీస్ ఏ ఉంటాయి, అండ్ డిప్లొమా ట్రైనీకి వచ్చేసరికి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, సో దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఇవి కేర్ఫుల్గా స్టడీ చేయండి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎవరైతే ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఇది చక్కని అవకాశం, మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Okay friends, thanks for watching. For more videos, please do subscribe Sarkari Udyogalu.